లగచర్ల బాధితుల గూడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చేరింది. లగచర్లలో అక్రమ భూసేకరణ, గిరిజన మహిళలపై దాడులు, అక్రమ అరెస్టులపై రాష్ట్రపతి కార్యాలయంలో గవినుల్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో మానవ హక్కులకు ఉల్లంఘనకు పాల్పడుతూ గిరిజనులు పేదల భూములను అక్రమంగా గుంజుకుంటున్న ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదులో శ్రీనివాస్ తెలిపారు. తక్షణమే వారి భూములను వారికి వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల మర్మ బాధితుల తరఫున భారత రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడే రాష్ట్రపతి గారి కార్యాలయంలో ఫిర్యాదు పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రైతులకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల బహుజనుల రైతుల యొక్క భూములను అక్రమంగా దౌర్జన్యంగా ఉంచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి ఇటు యొక్క దౌర్జన్యాన్ని, ఇటు యొక్క అరాచకాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క అరాచకాలను అరికట్టి ఫార్మా కంపెనీ పేరుతో, అభివృద్ధి పేరుతో రైతుల యొక్క భూములు పెంచుకోవడం దుర్మార్గం. అట్టి ఫార్మా కంపెనీ కోసం రైతులకు ఇచ్చిన నోటిఫికేషన్ని వెంబడే రద్దు చేసి ఆ యొక్క ఫార్మా కంపెనీ నిలుపుదల చేయాలని రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేయడం ఉంది. అదేవిధంగా మహిళా రైతులను చూడకుండా, మరి వృద్ధులు చిన్నపిల్లలను చూడకుండా అర్ధరాత్రి పూట ఇంటర్నెట్లు, సెల్ టవర్లు బంద్ చేసి, కరెంటు బంద్ చేసి, వాళ్ళ యొక్క ఇళ్లపై దాడులు చేసి వాళ్ళని అక్రమంగా నిర్బంధించి జైల్లో వేసినారు. కాబట్టి ప్రతి విషయంలో రాష్ట్రపతి గారు చర్చ చేసుకొని ఫార్మా బాధితులు అయినటువంటి రైతులను వెంబడే విడుదల చేయాలని, వారి తరఫున ప్రతిపక్ష నాయకులు పోరాడితే వారిని కూడా జైల్లో వేస్తున్నారు, ఇది ఒక మానవత్వ ఉల్లంఘన అరికట్టి తప్పకుండా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోనే భారత రాష్ట్రపతి గారికి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది.